వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరే. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ రాణిగంజ్ డిపో నుండి కార్గో కొరియర్ పార్సల్ బస్ సర్వీసులను ప్రారంభించినట్లు డిపో మేనేజర్ భీమరెడ్డి తెలిపారు. ప్రయాణికుల రవాణాలలో తీసుకుంటున్న జాగ్రత్తల మాదిరిగాని కార్గో పార్సల్ సర్వీస్ బస్సులలో కూడా జాగ్రత్తలు వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా ప్రైవేట్ సర్వీసుల ద్వారా సరుకు రవాణా చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆర్టీసీ ఆధ్వర్యంలో నియమ నిబంధనలతో నడుస్తున్న కార్గో కొరియర్ పార్సల్ బస్సులను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల వస్తువును సరుకులను చేరవేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రం నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా తమ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమస్త ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఆర్టీసీ తరఫున మనము నిన్నటి నుంచి కార్గో పార్సల్ కొరియర్ సర్వీస్ని ఆరంభించడం జరిగింది. సో మేము మీకు ఎలాగైతే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్రయాణికుల ట్రాన్స్పోర్టేషన్లో నిబద్ధత చూపించామో అదేవిధంగా కొరియర్ పార్సల్ సర్వీస్ని కూడా అంతే శ్రద్ధతో నిబద్ధతో మా ఆర్టీసీ చేయడానికి ముందుకొచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నో ప్రైవేట్ సర్వీసెస్కి వెళ్తూ ఉంటారు మీరు. సో ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా చాలా కమిట్మెంట్తో మేము ఎలాగైతే ప్రయాణికులు చేరవేస్తున్నా, అలాగే మీ యొక్క అమూల్యమైన వస్తువులని మేము చేరవేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాదాపు మాకు మొత్తం తెలుగు రాష్ట్రాలు కానీ, లేకపోతే మహారాష్ట్ర కానీ, లేకపోతే ఇంకా కర్ణాటక అన్ని సర్వీసులు ఉన్నాయి. సో నా సర్వీస్ వెళ్ళే ప్రతి చోటికి మీ యొక్క పార్సల్ని మేము చేరవేయడానికి మాకు ఆ నెట్వర్క్ ఉంది. తర్వాత ఒక 54,000 మంది ఉద్యోగులం ఉన్నాము. చాలా మంచి సంస్థ, అతిపెద్ద సంస్థ కార్గో పార్సల్ సర్వీస్ స్టార్ట్ చేసింది. సో దీన్ని కూడా మేము ఇప్పుడు ఎలాగైతే ప్రయాణికులకు సేవలు అందిస్తున్నామో అదేవిధంగా ఈ కార్గో సర్వీస్లో కూడా సేవలు అందించి మీ మన్ననలు కంపల్సరీ పొందుతాము. కాబట్టి మీరు మమ్మల్ని ఆదరించి ఈ సర్వీస్ని కూడా ఉపయోగించుకోగలరని చెప్పేసి
మిమ్మల్ని మా ఆర్టీసీ తరఫున కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.